విశాఖపట్నంలో సీతమ్మదార క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియుల ఆత్మీయ సమావేశం జరిగింది. క్షత్రియులు పేద వర్గానికి చెందిన వారికి ఆర్థిక సాయం అందించేందుకు క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు తెలిపారు. సీతమ్మదార క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కెకె రాజు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. క్షత్రియుల్లో ఉన్న పేదవారికి విద్యకు ఆర్థిక సహాయం కార్పొరేషన్ ద్వారా అందించేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో క్షత్రియ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా అధ్యక్షులు వెంకటపతిరాజు, మహిళా ప్రతినిధి మంతెన్న మాధవి వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశానికి వందలాదిగా హాజరయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే హామీ ఇచ్చారో మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కాబట్టి మాకు 100% 100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు, ఆయన మేము కలిసి తప్పనిసరిగా మాకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన కూడా చాలా కలిసిన ప్రతిసారి అన్న మాకు కావాలంటే తప్పకుండా మనం అధికారంలోకి వస్తే చేస్తానమ్మా అని మాట ఇచ్చారు. తప్పకుండా ఆయన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు, అతి తక్కువ సమయంలోనే మేము కార్పొరేషన్ మాకు వస్తుంది అని మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాము. ఈరోజు క్షత్రియ కార్పొరేషన్ సాధన కోసం, అదేవిధంగా క్షత్రియ కార్పొరేషన్ లో మెయింటైన్ చేయడానికి పేదలైనటువంటి అధిక ధనిక వర్గాలలో ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడి ఆర్థికంగా వెనుకబడ్డారో క్షత్రియ సమాజంలో వాళ్ళని ఆదుకునే నిమిత్తము ప్రభుత్వం దగ్గర నుంచి క్షత్రియ కార్పొరేషన్ ద్వారా 50 కోట్ల రూపాయలు అందిద్దామని చెప్పి రోజున ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు జరిగింది. వివిధ జిల్లాల నుంచి క్షత్రియ సమాజం అందరూ కలిసి రావడం జరిగింది. పెద్దలందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లడానికి అని చెప్పి రోజుని ఒక సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో ప్రముఖమైనటువంటి ఎజెండా ఏమిటంటే, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మన తాలూకా సమాజం ద్వారా ఏదైనా సరే పేదలను మనం రక్షించుకోవాలి, అదేవిధంగా సంపన్న వర్గాలలో ఉండి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడ్డారో వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం సహాయం కోరడానికి ఈ రోజుని విశాఖపట్నం జిల్లాలో క్షత్రియ కళ్యాణ మండపంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఒక ఎజెండాను రూపొందింపజేసి రేపు రాబోయే రోజున ముఖ్యమంత్రి గారి సమావేశానికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని మా తాలూకా సమస్యను వారి దగ్గర తీసుకెళ్లి క్షత్రియ కార్పొరేషన్కి సహాయాన్ని కోరదామని చెప్పి నిర్ణయించడం జరిగింది.